హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. మనం గత 2 రోజులుగా స్టాండర్డ్ టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే నిన్నటి వీడియోలో స్టాండర్డ్ టేబుల్ని పొలిటీషియన్స్కి కంపేర్ చేసి చూస్తే మనం ఎలాంటి విషయాలు గ్రహించవచ్చో చూసాం. ఈరోజు మన టాలీవుడ్ హీరోలకి ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్ని గనక అన్వయింపు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దామండి. ఇప్పుడు చూసినట్లయితే మన టాలీవుడ్ లో ఇప్పుడు నడుస్తున్న తరముని 4వ తరము అంటారు. 1వ తరం ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. 2వ తరం కృష్ణ శోభన్ బాబు గారు. 3వ తరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఇలా 3 తరాలు అయిపోయాయి. ఇప్పుడు 4వ తరం నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ పై 3 తరాల గురించి ఎలా ఉంది, వాళ్ళకి ఎందుకు ఆ సక్సెస్ వచ్చింది, వాళ్ళ పేరులో పుట్టుకతోనే ఆ సెలబ్రిటీ అయ్యే స్ట్రెంగ్త్ ఉందా, మరి లేకపోయినా కూడా ఎందుకు వాళ్ళకు అలా వచ్చింది అనే విషయాల్ని మనం గమనిద్దామండి, మనం పరిశీలిద్దామండి. మొదటి తరం టాలీవుడ్, ఆ టాలీవుడ్ని ఏకగ్రీవంగా పరిపాలించిన మొదటి తరం నాయకులు ఎన్టీ రామారావు గారు, ఏ నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇక్కడ చూసినట్లయితే ఎన్టీ రామారావు గారి యొక్క స్ట్రెంగ్త్ 37 డిగ్రీల 37 నిమిషాలు అయితే అక్కినేని నాగేశ్వరరావు గారి స్ట్రెంగ్త్ ఓన్లీ 35 డిగ్రీలే. సో ఇద్దరు కూడా అబోవ్ యావరేజ్ లైఫ్ బోర్డర్లో ఉన్న వాళ్ళే. మరి వీరు ఎలా సెలబ్రిటీస్ అవ్వగలిగారు, దీనికి స్టాండర్డ్ టేబుల్ ఏమి దోహదం చేసింది అనే విషయాన్ని చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఎన్టీ రామారావు గారి డేట్ ఆఫ్ బర్త్ 28 మే 23. దీనిలో 2358 అనే డిజిట్స్ ఉన్నాయి. 2358, మరి 2 ఉంది కాబట్టి స్థిరమైన మనస్సు తనకుంది, స్థిరమైన మనస్సు. అలాగే నాగేశ్వరరావు గారిది 29/19/23, సేమ్. అయితే ఎన్టీఆర్ గారు మే అయితే నాగేశ్వరరావు గారు సెప్టెంబర్, ఒక 4 మంత్స్ డిఫరెన్స్. ఇక ఇక్కడ నాగేశ్వరరావు గారి దానిలో కూడా 2 ఉంది. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు దానిలో కూడా 2 ఉంది. అంటే ఏంటి, స్థిరమైన మనస్సు ఉంది. ఏంటి ఈ స్థిరమైన మనస్సు వాళ్ళకి ఎలా అప్లై అయింది అనేది చూస్తే, ఎన్టీ రామారావు గారు ఆయన ఏం చేయగలరు, బాగా డైలాగ్ డెలివరీ చేయగలరు. సో నాగేశ్వరరావు గారు ఏం చేయగలరు, బాగా డ్యాన్సులు చేయగలరు. అందుకే ఎన్టీఆర్ గారు అన్నీ కూడా ఆ స్థిరంగా ఆ డైలాగ్స్ డెలివరీ ఉన్న మూవీస్లోనే వెళ్ళారు. అలాగే నాగేశ్వరరావు గారు స్థిరంగా ఆ డ్యాన్సులు వేసే మూవీస్లోనే వెళ్ళారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు బొబ్బిలి పులిని నాగేశ్వరరావు గారితో తీసి ప్రేమనగర్ని ఎన్టీఆర్ గారితో తీస్తే ఏమై ఉండేది, అంటే ఎన్టీఆర్ గారు ప్రేమనగర్ని ఒప్పుకునేవాళ్ళు కాదు, అలాగే బొబ్బిలి పులిని నాగేశ్వరరావు గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకు, బొబ్బిలి పులి ఒక మాస్ ఎలిమెంట్ ఉన్న మూవీ, దానికి సూటబుల్ ఎన్టీఆర్ గారు. కాబట్టి వీళ్ళు ఆ విషయాల్లో నేను బొబ్బిలి పులి చేయాలని ఏఎన్ఆర్ గారు అనుకోలేదు, నేను ప్రేమనగర్ చేయాలని ఎన్టీఆర్ గారు అనుకోలేదు. ఇది స్థిరమైన మనసు అంటే. అలాగే రామారావు గారు సాంఘిక సినిమాల్లో అత్యద్భుతంగా రాణించిన తర్వాత పౌరాణికాల్లో కూడా ఎంటర్ అయ్యారు. ఆయన బాడీ, ఆయన యొక్క యాటిట్యూడ్ మొత్తం కూడా ఆ యొక్క పౌరాణికానికి బాగా సూట్ అవుతాయి. మరి ఇక్కడ నాగేశ్వరరావు గారికి ఆ విధమైనటువంటి బాడీ మెజర్మెంట్స్ లేవని తనకు తెలుసు, కాబట్టి ఆయన పౌరాణికాలని సీరియస్గా తీసుకోలేదు. ఇది స్థిరమైన మనస్సు అంటే. ఓకే, తర్వాత నాగేశ్వరరావు గారు చక్కగా సినిమాల్లో స్థిరపడిన తర్వాత రియల్ ఎస్టేట్ పరంగా బాగా ల్యాండ్ కొనుక్కొని ఆయన ఒక స్టూడియో నిర్మించుకున్నారు. అక్కడి నుంచి ఆయన స్టూడియో ఉంది కదా, నాకు బాగా డబ్బు ఉంది కదా అని పాలిటిక్స్లోకి రాలేదు, అందులోనే స్థిరంగా ఉన్నారు. ఇక్కడ రామారావు గారు ఏం చేశారు, చక్కగా సినిమా జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే ఇద్దరికి కూడా చాలా స్థిరమైన మనస్తత్వం ఉందని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇద్దరిలో 3 ఉంది, 3 ఇద్దరిలో 3 ఉంది, లక్. చూసారా, అబోవ్ యావరేజ్ లైఫ్లో జన్మించి కూడా ఆ 3 అనేది ఉంటే సెలబ్రిటీ లైఫ్కి వెళ్ళచ్చు. అయితే మరి సెలబ్రిటీ లైఫ్లో జన్మించిన వాళ్ళకి కూడా 3 ఉండి సెలబ్రిటీ లైఫ్కి వెళ్తారు, వీరేమో అబోవ్ యావరేజ్ లైఫ్లో జన్మించి 3 ఉండి సెలబ్రిటీ లైఫ్కి వెళ్తున్నారు. ఇద్దరికి వేరియేషన్ ఏంటంటే, సెలబ్రిటీ లైఫ్లో జన్మించి 3 ఉండి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు
తక్కువ కష్టపడతారు తొందరగా రిజల్ట్ తారాస్థాయికి వస్తుంది అదే అబో యావరేజ్ లైఫ్ లో పుట్టి 3 ఉండి సెలబ్రిటీ అయిన వాళ్ళు బాగా కష్టపడతారు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు ఆ హార్డ్ వర్క్ గనుక మనం గమనిస్తే అటు ఎన్టీఆర్ గారిలో ఉంది ఇటు ఏఎన్ఆర్ గారిలో ఉంది ఎన్టీఆర్ గారిలో పౌరాణికాలు చేసేటప్పుడు ఆ యొక్క కిరీటం గాని గద గాని కేజీలు ఉండేవి మరి వాటిని ఆయన ఆ రోజంతా షూటింగ్ అయిపోయేంత వరకు కూడా వాటిని వంటి మీదే ఉంచుకొని ఉండటం అంటే నాటే జోక్ అంత హార్డ్ వర్క్ అది అలాగే నాగేశ్వరరావు గారు ఈ యొక్క డ్రింక్ ఆ త్రాగే సినిమాలకు సంబంధించి ఆ ఎక్స్ప్రెషన్ రావటం కోసం ఆయనకు వాస్తవంగా డ్రింకింగ్ పెద్దగా అలవాట్లేదు అయినప్పటికీ ఒక వీర డ్రింకర్ లెవెల్లో ఆయన ప్రేమనగర్ లాంటి సినిమాల్లో ఇవ్వగలిగారంటే ఆయన దాని మీద ఎంతగా హార్డ్ వర్క్ చేసి ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ రామారావు గారికి 58 ఉంది నాగేశ్వరరావు గారికి 9 ఉంది రామారావు గారికి 58 ఉంది నాగేశ్వరరావు గారికి 9 ఉంది రామారావు గారికి 5 ఉండటం వల్ల జరిగింది ఏంటంటే ప్లానింగ్ ఆయన చాలా మంచి ప్లానింగ్ వాళ్ళ పిల్లల్ని సెట్ చేయటం ఎవరిని సినిమాలో చేయాలి ఎవరిని పాలిటిక్స్ లో చేయాలి బాలకృష్ణ గారిని సినిమాలో ఎంటర్ చేయటం హరికృష్ణ గారిని పాలిటిక్స్ లో ఎంటర్ చేయటం జయకృష్ణ గారిని బిజినెస్ లో ఎంటర్ చేయటం ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన ఎంటర్ చేయగలిగారు ప్లానింగ్ తో అలాగే మంచి ప్లానింగ్ తో ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారో అప్పటికి ఒక 3 సంవత్సరాలు ముందుగా అన్ని రాజకీయానికి సంబంధించిన మూవీసే చేశారు నా దేశం లాంటి మూవీ అలాంటి మూవీస్ ఆయన రాజకీయ జీవితానికి ఎంతో హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు ఇది ఒక మంచి ప్లానింగ్ ఓకే ఇది మరి నాగేశ్వరరావు గారికి బై బర్త్ లో లేదు కాబట్టి మరి ఆయన కూడా ప్లానింగ్ గా ఉన్నట్టే ఎలా ఒక అబ్బాయిని ప్రొడ్యూసర్ చేశాడు ఒక అబ్బాయిని ఇంజనీరింగ్ చదివిస్తూ తీసుకొచ్చి హీరోని చేశారు ఆయనకి మంచి ప్లానింగ్ ఉన్నట్టే ఓకే మరి ఇక్కడ 5 లేకపోయినా ఆయనకి ప్లానింగ్ ఎలా వచ్చింది అని కనుక మీరు గమనిస్తే నాగేశ్వరరావులో మనకి ఎన్ ఈల రూపంలో ఆయనకి ఒక నిర్ణీతమైన ప్లేస్ లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ఆ 5 అనేది ఉండటం వల్ల ఆయనకు కూడా ప్లానింగ్ ఉంది సో నెక్స్ట్ ఇక్కడ 8 విపరీతమైన హార్డ్ వర్క్ 8 హార్డ్ వర్క్ సో రామారావు గారికి 8 ఉండటం వల్లనే ఆ యొక్క హార్డ్ వర్క్ చేయగలిగారు ఏది పౌరాణికాల్లో అవి ధరించడం దగ్గర నుంచి రాజకీయాల్లో ఇంటింటికి ఊరు ఊరు వెళ్ళి నడిచి పాదయాత్రలు చేసి ఎక్కడ పడితే అక్కడ స్నానాలు అక్కడే టిఫిన్లు అదంతా కూడా ఒక మాస్ ఓరియంటెడ్ రఫ్నెస్ అదంతా కూడా ఈ యొక్క హార్డ్ వర్క్ వల్లే సాధ్యపడింది మరి అది తనకు లేదు నాగేశ్వరరావు గారికి హార్డ్ వర్క్ లేదు అందుకని ఆయన క్లాస్ గా అమ్మాయిలతో సంబంధించిన సినిమాలు తర్వాత ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండే సినిమాలు అలా సెన్సిటివ్ గా చేసుకుంటూ వెళ్ళారనమాట రఫ్గా ఉండేవి కాకుండా ఓకే నెక్స్ట్ 9 నాగేశ్వరరావు గారికి ఉంది మరి ఎన్టీఆర్ గారికి లేదు 9 ఉంటే అధికారం ఏమొచ్చింది నాగేశ్వరరావు గారికి అధికారం ఒక స్టూడియో మీద అధికారం అయ్యాడు మరి అదే 9 మన ఎన్టీఆర్ గారికి లేదు 9 సంవత్సరం లెటర్స్ ఉండడానికి అవకాశం లేదు అందుకు ఆయనకి లక్ ఉండి హార్డ్ వర్క్ ఉండి ప్లానింగ్ ఉండి వల్ల ఆయన అంత ఎత్తుకు ఎదిగి అధికారం అనేది లేకపోవడం వలన ఆయన అధికారంలోకి వచ్చి దాన్ని సంపూర్ణంగా నిర్వహించకుండానే అధికారం నుంచి వైతొలగాల్సి వచ్చింది దీన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ఈ విధంగా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు మనకి మొదటి తరం కథానాయకులుగా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేశారంటంలో ఎలాంటి సందేహం లేదు ఆ టైంలో ఇంకా చాలా మంది ఉన్నారు కాంతారావు గారు ఉన్నారు తర్వాత హరనాథ్ గారు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు మంచి మంచి నటులు అయినప్పటికీ చలం గారు ఉన్నారు అయినప్పటికీ వీరిద్దరే నెంబర్ వన్ పొజిషన్ ఉండడానికి ఇవి మనం రీజన్స్ గా చెప్పొచ్చు ఇక రెండో తరం నటులకు వద్దామండి